హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామిక్ ఆన్. ఈ వీడియోలో నేను డీమన్ స్లేయర్ ఎపిసోడ్ నెంబర్ 10 ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే తాంజీరో యహాబా తలని కట్ చేశాక యహాబా మెల్లమెల్లగా చనిపోతూ ఉంటాడు. అప్పుడు తాంజీరో మీద యహాబాకి చాలా కోపం వస్తుంది. అతను చనిపోతూ చనిపోతూ కిల్లింగ్ మోటో అటాక్ తాంజీరో మీద చేస్తాడు. అయితే యహాబా అటాక్ చేసిన ప్రతిసారి తాంజీరో తన బ్రీతింగ్ ఫామ్ ని యూజ్ చేసి డిఫెన్స్ చేస్తాడు. అలానే ఆగకుండా ఎవ్రీ అటాక్ ని డిఫెన్స్ చేస్తూ ఉంటాడు. అయితే తాంజీరో తన మనసులో అనుకుంటాడు, ఇలా చేస్తే నేను నా రెండు చేతులు ఇరిగిపోతాయి. అయితే ఆ డీమన్ అక్కనే ఉంటుంది. అది ఇలా అంటుంది, నువ్వింకా బాధపడాలి. అయితే తాంజీరో ఇటు అటు వెళ్తూ ఉంటాడు. ఫైనల్ గా ఆ డీమన్ చనిపోయేంత వరకు అన్ని అటాక్స్ ని డిఫెండ్ చేస్తాడు. అయితే ఆ డీమన్ చనిపోయిన తర్వాత తాంజీరో మీద ఉన్న ఆరోస్ అన్ని పోతాయి. అయితే ఆ డీమన్ చేసిన ఫైనల్ అటాక్ వల్ల తాంజీరోకి జరగటానికి కూడా తన కాలు చేతుల్లో స్ట్రెంగ్త్ ఉండదు. అయినా కానీ తాంజీరో కత్తిని తీసుకుని స్క్రోల్ అవుతూ నెజుకో వైపుకి వెళ్తాడు, ఎందుకంటే అక్కడ ఇంకా ఒక డీమన్ ఉంది. మరోవైపు శాసమారు యుసిరో మీద తన బాల్ తో అటాక్ చేస్తుంది. అయితే ఆ బాల్ యుసిరో తలకి దగ్గరికి వచ్చేసింది. అప్పుడు నెజుకో వచ్చి బాల్ ని పక్కకి నొక్కేసి యుసిరోని కాపాడుతుంది. అప్పుడు యుసిరో అంటాడు, నాకు తెలుసు నువ్వు ఇమోర్టల్ అని, కానీ దీనికి అర్థం నువ్వు యుద్ధం చేస్తావని కాదు. కానీ నెజుకోకి యుసిరో తన చిన్న తమ్ముళ్లాగా కనబడుతున్నాడు. అలానే అతని తల మీద చేయపడుతుంది. కానీ ఆ డీమన్ మళ్ళీ బాల్ వేస్తుంది, కానీసారి నెజుకో బాల్ ని తంతుంది. ఇది చూసి యుసిరో షాక్ అవుతాడు. ఆ బాల్ డైరెక్ట్ గా శాసమారు చేతులకు వచ్చి పడుతుంది. ఇది చూసాక శాసమారికి కోపం వస్తుంది, అలానే షాక్ అవుతుంది. అప్పుడు మళ్ళీ నెజుకో వైపుకి బాల్ వేస్తుంది. అప్పుడు నెజుకో మళ్ళీ తంతుంది. ఇదే విధంగా కాసేపటి వరకు జరుగుతూ ఉంటుంది. అయితే శాసమారు తట్టుకోలేకపోతుంది తన బాల్ ని తంతుందని. అప్పుడు తమయ్య చెప్తుంది, తను కేవలం హీలింగ్ సిరమ్ ని యూజ్ చేసింది, కానీ మనం చూస్తున్నాం నెజుకో తన సొంత బలాన్ని యూజ్ చేస్తుంది. తను ఇప్పటి వరకు ఒక్క చుక్క రక్తం కూడా తీసుకోలేదు, అయినా కానీ తను ర్యాపిడ్ గా తన బలాన్ని పెంచుకుంటుంది. అయినా కానీ తను ఫైట్ చేసే ఎనిమి తనకన్నా చాలా పవర్ఫుల్. శాసమారు తన ఫుల్ పవర్ ని యూజ్ చేయట్లేదు. అప్పుడు శాసమారు తన ఫుల్ పవర్ ని యూజ్ చేయాలని అనుకుంటుంది. కానీ అప్పుడే తమయ్య మధ్యలోకి వచ్చి శాసమారు ముందు కీబుసూచి గురించి తప్పుగా మాట్లాడుతుంది. అప్పుడు శాసమారికి చాలా కోపం వస్తుంది. అప్పుడు తమయ్య యుసిరో చేతిని చూస్తాడు. అప్పుడు అతను అర్థం చేసుకుంటాడు తమయ్య ఒక స్పెల్ వేస్తుందని. అప్పుడు శాసమారు కోపంలో ముజాన్ కీబుసూచి పేరు చెప్తుంది. అప్పుడు తమయ్య స్పెల్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు శాసమారు నోటి నుంచి వేరే చేతులు వస్తాయి. అయితే అక్కడికి తాంజీరో కూడా వస్తాడు, ఇదంతా చూస్తాడు. అయితే శాసమారు చేతులు తన తలకాయని పలగొడతాయి. ఇది చూసి తాంజీరో ఇంకా యుసమారు షాక్ అవుతారు. అప్పుడు తాంజీరో తమయ్యని అడుగుతాడు, తను చనిపోయిందా? అప్పుడు తమయ్య చెప్తుంది, తను మెల్లమెల్లగా చనిపోతుంది, ఇదొక శాపం, తన బ్లడ్ లో ఉన్న కీపు చూసి బ్లడ్ వల్ల తను చనిపోతుంది. అలానే ఒక డీమన్ మరొక డీమన్ ని చంపలేవు, డీమన్స్ కేవలం సన్లైట్ వల్ల లేకపోతే డీమన్ స్లేయర్ కత్తి వల్ల చనిపోతుంది. అలానే ఒకే ఒక డీమన్ వేరే డీమన్స్ ని చంపగలదు, ఆ డీమన్ పేరు ముజాన్ కీపు చూసి. అప్పుడు యుసిరో తాంజీరో ముక్కుని బట్టతో కప్పేస్తాడు. ఇక ఇలా అంటాడు, నువ్వు తమయో వేసిన స్పెల్ ని తీసుకోవద్దు, ఆ స్పెల్ హ్యూమన్ బాడీని చంపగలదు. అప్పుడు తమయో చెప్తుంది, తాంజీరో ఈ టూ డీమన్స్ 12 కిజుకి మెంబర్స్ కాదు, ఎందుకంటే 12 కిజుకిలో ఉన్న వాళ్ళ ఐబాల్స్ మీద వాళ్ళ ర్యాంక్ ఉంటుంది, కానీ అలాంటి ర్యాంక్ ఈ ఐబాల్ మీద లేదు. తర్వాత తమయో డీమన్ బ్లడ్ తీసుకుంటుంది. తర్వాత తను నెజుకో దగ్గరికి వెళ్తుంది, ఎందుకంటే నెజుకో పొరపాటుగా తమయో స్పెల్ తీసుకుంటుంది. అయితే యుసిరో కూడా తన వెనకాలనే వెళ్తాడు. తర్వాత శాసమారు మాట్లాడమని చెప్తుంది. అప్పుడు తాంజీరో తన బాల్ ని తీసుకొచ్చి తన పక్కన పెడతాడు, ఇదిగో ఇదే నీ బాల్. అప్పుడు శాసమారు చెప్తుంది, నాతో ఆడుకో. అప్పుడు తాంజీరో అంటాడు, నువ్వు ఒక చిన్న పిల్లలాగా ఉన్నావు. అప్పుడు మార్నింగ్ అవుతుంది. అప్పుడు శాసమారు మెల్లమెల్లగా చనిపోతుంది. అప్పుడు తాంజీరో అంటాడు, నువ్వు 12 డీమన్ అని అబద్ధాలు చెప్పి మమ్మల్ని ఫైట్ లోపలికి దింపావు, ఇప్పుడు నువ్వు కీబుసూచి కసు వల్ల చనిపోయావు, చాలా మందిని చంపినందుకు నీకు ఇలాంటి చావు వచ్చింది. కీబుసూచి, నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వు ఎలా మోసం చేస్తావు, నువ్వే అసలైన డీమన్వి. తర్వాత తాంజీరో ఇంటి లోపలికి వెళ్తాడు. అప్పుడు తమయ్య ఇంకా యుసిరోని పిలుస్తాడు. అప్పుడు తమయ్య బేస్మెంట్ కి రమ్మని పిలుస్తుంది. తర్వాత నెజుకోని మంచిగా కావటం చూసి హ్యాపీగా అవుతాడు. అప్పుడు నెజుకో అతన్ని హగ్ చేసుకుంటుంది. అయితే నెజుకోకి లేడీ తమయ్య ఇంకా యుసిరో తన మదర్ ఇంకా బ్రదర్ లాగా కనబడతారు. అప్పుడు లేడీ తమయ్యని తన మదర్ అనుకొని హగ్ చేసుకుంటుంది. ఇది చూసాక యుసిరో నెజుకో మీద కోపడతాడు. అప్పుడు తమయ్య చెప్పినందుకు సైలెంట్ అయిపోతాడు. అప్పుడు
అప్పుడు తమాయో తాంజురోని నాజుకో బిహేవియర్ గురించి అడుగుతుంది. అప్పుడు తాంజురో చెప్తాడు, తిను బానే ఉంది, నాజుకో మిమ్మల్ని తన ఫ్యామిలీ అని అనుకుంటుంది. అప్పుడు తమాయ అంటుంది, కానీ మేము డీమన్స్ కదా. అప్పుడు తాంజురో అంటాడు, కానీ మిమ్మల్ని హ్యూమన్స్ అని అనుకుంటుంది, అందుకే మిమ్మల్ని కాపాడాలని నాజుకో అనుకుంటుంది. ఇది విన్న తర్వాత తమయ కళ్ళ నుంచి నీళ్ళొస్తాయి. ఇది చూశాక తాంజురో భయపడతాడు, నాజుకోని పక్కకెళ్ళమని అంటాడు, కానీ తమయో ట్యాంక్స్ అని చెప్తుంది. ఇది చూశాక యుషిరోకి తన పాత రోజులు గుర్తుకొస్తాయి. అప్పుడు తను చావు బతుకుల్లో ఉంటాడు. అతన్ని కాపాడటానికి తమయో అతన్ని డీమన్ లాగా మార్చింది. తర్వాత తమయో వేరే చోటుకి వెళ్తున్నా అని చెప్తుంది, ఎందుకంటే ముజాన్ కీబూసుచికి ఈ ప్లేస్ తెలిసిపోయింది. అలానే తమయో నాజుకోని తన దగ్గర వదిలేయమని చెప్తుంది. అప్పుడు తాంజురో ఆలోచిస్తాడు, నాజుకో ఇక్కడ ఉంటే సేఫ్ గా ఉంటుంది. కానప్పుడే నాజుకో తాంజురో చేయిని పట్టుకొని తాంజురోని చూస్తూ ఉంటుంది. అప్పుడు తాంజురో చెప్తాడు, మా గురించి ఆలోచిస్తున్నందుకు థ్యాంక్స్, కానీ నేను ఇంకా నాజుకో కలిసే ఉంటాం. అప్పుడు తమయ ఒప్పుకుంటుంది, అలానే గుడ్ బై అని కూడా చెప్తుంది. అప్పుడు తాంజురో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే దారిలో తాంజురో క్రో తన నెక్స్ట్ మిషన్ ని చెప్తుంది. కానప్పుడే తాంజురో దారిలో ఎవరో ఇద్దరిని చూస్తాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అతన్ని పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడు. ఇక దీంతో ఎపిసోడ్ ఇక్కడనే ఎండ్ అవుతుంది. ఇక దీని తర్వాత ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. ఇక కొత్తగా వస్తే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్ మధు.